ఒక చిన్న క్వశ్చన్ సార్ యాక్చువల్లీ ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం కావాలి బికాస్ ఆఫ్ ఏ అయినా మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటే ఆ వర్క్ ఎక్కువ చేస్తాం మెయిన్గా లిరిసిస్ట్కి ఒక ట్యూన్ ఫస్ట్ మీకు టూన్ చెప్తారు ప్రొడ్యూసర్కి నచ్చాలి నిర్మాతకి నచ్చాలి డైరెక్టర్కి నచ్చాలి ఆ లైన్ తీసుకోవడానికి వాళ్ళ యొక్క ఆ టైంలో వన్ డే తీసుకోండి టూ డేస్ తీసుకోండి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఒక రచయితకి ఆ పదాలు జోడించి ఒక మంచి లిరిక్ ఒక సాంగ్ ఇవ్వాలంటే వాళ్ళు ఫస్ట్ ప్రిపేర్ ఏంటి అసలు యాజ్ ఏ లిరిసిస్ట్గా ఏం చెప్తారు అంటే రాసే రాయడానికి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలంటారా సిచ్యువేషన్ చెప్తారు కదా మీరు ఎలా కూడా డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పి పంపిస్తారు అనుకోండి సో దానికి సరైన పదాలు ఏంటనేది డైరెక్టర్ ఏం చెప్పారు ప్రొడ్యూసర్ ఏం చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పారు అనేది మెయిన్ థీమ్ గా పెట్టుకోకుండా కథ వినాలి బట్ పాట వీళ్ళు ముగ్గురికే నచ్చడం అనేది మా మా ఇంటెన్షన్ ఉండదు ఎప్పటికీ పాట సమాజానికి నచ్చాలి సమాజంలో పాట హిట్ అవ్వాలంటే పాట మంచి పాటగా పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలని ఆ తపనతో రాస్తేనే మనం ఆ సాంగ్కి పూర్తి న్యాయం చేయగలుగుతాం అంతే తప్ప ఈ ముగ్గురు మీద ఆధారపడి ప్రొడ్యూసరు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాం అనుకోండి మన ప్రయాణం ఎంతో సాగదు చాలా మంది పాట ఒక లైన్ చెప్పిన తర్వాత రాసుకొచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే చేంజెస్ చెప్తారంట రచయితలకి చాలా మందికి అది నేను ఒక రెండు సందర్భాల్లో కూడా విన్నా అది నిజమేనా రాస్తారు దానికి ఒక ప్రాణం పోస్తారు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి మనం నచ్చకపోవడం అయితే ఏదో ఒకటి మనం కూడా చెప్పాలని ఆతురత కొంత కొంతమందిలో ఉంటుంది కానీ ఓవరాల్గా మంది ఎక్కువ ఏంటంటే రచయితను తొందరగా డిస్టర్బ్ చేయరు ఎవరు వాళ్ళు ఏదో ఇంటెన్షన్తో రాసుకొచ్చారు దీంట్లో ఏదో ఉంటుంది కాబట్టి ఇది మనం తీసేయమన్నా కరెక్ట్ కాదని ఎక్కువ మంది అనుకుంటారు కానీ కొంతమందికి మాత్రం మీరు చెప్పిన మనస్తత్వం ఉంటుంది ఈ లైన్ తీసేయమంటారు ఇప్పుడు నన్ను అడిగారు ఆ లైన్ తీసేయమని మామూలుగా నేను యాజ్ బీటెక్ సివిల్ ఇంజనీర్ని చదువు బీటెక్ సివిల్ చేశాను నేను సో కన్స్ట్రక్షన్ చేసే అలవాటు ఉంటుంది కదా మాకు సో బ్రిక్స్ తో కడతాం కదా పీకేయమంటే ఏమవుతుంది మీకు అక్కడ మొత్తం వాళ్ళు అంత కింద పడిపోద్ది కదా అని చెప్పాను నేను అలా వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అంటే అలా కాదు అంటే కొంచెం ఇంకేమైనా చేస్తే అంటే అన్ని చేసుకునే పట్టుకొచ్చానండి అది డెఫినెట్ గా ఓకే అంటే కొత్తల్లో మాట్లాడడానికి అంత చనువు ఉండగలిగితే మాట్లాడేయాలి అయినా చనువుతో పాటుగా మనం రాసిన స్టఫ్ ఉన్నప్పుడు కూడా అదే మాటలు వస్తాయి కదా స్టాఫ్ ఎక్కువ ఉన్నప్పుడు అందులో నిజంగా లేదనుకోండి విషయం అక్కడ మనం చేంజెస్ ఏమంటే చేయాలి డెఫినెట్ గా ఒక్కసారి వాళ్ళకి అడిగిల్ వస్తాయి కదా అప్పుడు చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తుంది సో మళ్ళీ నాగార్జున గారికి రాసే అవకాశం రాలేదు మళ్ళీ సినిమాలు ఎదుర్లేనట్టు రాసే రాశారాడి సింగ్ రాశారా నెక్స్ట్ సింహ రాసి ప్రతి ఒక్కరికి ఆ సినిమా నచ్చుతుంది రాజశేఖర్ గారిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి మూవీ అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎప్పటికీ ఆయన్ని అభిమానించే ఫ్యాన్ అది ఒక రకమే జానర్ అలా ఇంకెవరూ కూడా తీయలేదు ఆ సినిమా సంబంధించి సముద్ర గారు మంచి ప్లాన్ చేసి ఆల్బమ్ చేశారు సినిమా చాలా బాగుంటుంది ఓకే అలాంటి సినిమాకి ఒక మంచి కమర్షియల్ సాంగ్ రాశారు సత్యభామ సత్యవమా ఫోక్ మెలోడీ రాశారు ఆ లిరిక్ రాసేటప్పుడు మీకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏంటి అది యాక్చువల్ గా వాకడప్పారావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నమాట దానికి డైరెక్టర్ ఈయన అప్పుడు ఈయన చేస్తున్నారని తర్వాత తెలిసింది సముద్ర గారిని పరిచయం చేశారు సిచ్యువేషన్ అది చెప్పి ట్యూన్ ఇచ్చారు మమ్మల్ని వెర్షన్ అంతా రాసికెళ్ళాను నేను టూ డేస్లో త్రీ డేస్లో పట్టుకెళ్ళాను వెర్షన్ తీసుకెళ్ళాను బట్ సముద్ర గారికి నచ్చాలది ఈ సత్యభామ సత్యభామ అనేది నాకు ఫస్ట్ లైన్ నచ్చలేదు పాట బాగుందంటారు ఆయన జనరల్గా పాట లేని ఎని దానికి పట్టుకెళ్ళి రాసిపో అప్పుడు అప్పుడు ఇంకా హుక్కులు అని పదం కూడా పోవట్లేదు ఇప్పుడంటే వాడతాను రెగ్యులర్గా పదం పెట్టి ఇలా ఒక లైన్ పెట్టండి ఒక ఒక సేమ్ ఒక రిపిటేషన్ ఒక వర్డ్ కావాలని ఇప్పుడు అంటున్నారు కానీ అప్పట్లో ఏమి ఉండేది కాదు పాటలు అంటే మామూలుగా వచ్చే పాటలు బాగుండే అంతే లిమిటేషన్స్ ఉండేది కదా మాకు ఇప్పుడు నేను చేసినప్పుడు ఆయన నచ్చలేదు ఆయనకి నేను చాలా బాగా రాశాను అసలు సత్యభామనే క్యారెక్టర్ ఊహించుకుంటే మామూలుగా కూడా అందగత్తె అహంకారి అన్నీ వస్తాయి అవన్నీ దృష్టిలో పెట్టుకుని రాసిన ఫస్ట్ లైన్ నచ్చలేదు అంటే నాకు ఎలా అనిపిస్తుంది సరే షూటింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అనమాట నేను గారిని కలవడానికి అక్కడికి వెళ్ళి ఆయనకి చెప్తే ఆయన ఆయనకు అర్థమైంది నా ఇంటెన్షన్ ఏంటి ఏం ఫీల్ అవుతున్నాడు అని ఒకసారి మళ్ళీ పాడి వినిపిస్తున్నాను నన్ను నేనే పాడి వినిపిస్తే ఆయనకి లేలేదు డైరెక్టర్ అన్నదాన్ని తీసుకోవద్దు నేను మాట్లాడతాను ఆయనతోనూ పాట బాగుందని చెప్పి అజ్ టీజ్గా రికార్డింగ్ చేయించారు ఆ తర్వాత హిట్ అయిన తర్వాత మళ్ళీ అప్లాస్ వేరు మళ్ళీ ఎవరు సింహరాజిమన్న డైరెక్టర్ గారి నుంచి సముద్ర గారి నుంచి బట్ బిగినింగ్ లో అయితే యాక్సెప్ట్ చేయాల సత్యభామ సత్యభామ ఏంటి సత్యభామ సత్యభామ ఏంటి అంటారు సత్యభామ సత్యభామ ఏంటి పాడుకుంటారు అని అంటాను నేను అండ్ ఆ పదాలు కూడా అందరం మాట్లాడగలిగే హమ్ చేయ అంటే ఓన్లీ సింగర్సే కాదు వినేవాళ్ళు కూడా దాన్ని మేము హమ్ చేయగలం అలాంటి పదాలు రాశారు సత్యభామ సత్యభామ సంగతి వేళ కాని వేళల్లోన ఏంటమ్మా అసలు నార్మల్ కామన్ మనం మేమందరం మాట్లాడుకునే మనందరం వాడుక భాషను తీసుకొచ్చి ఒక పాట రూలా ఇచ్చారు అది కూడా చాలా మంచి తీసుకొచ్చింది పాటలు జనరల్గా అలానే ఉండాలండి అప్పుడే ఇష్టపడతారు పాత తరం రచయితలను ఆదర్శంగా ఎక్కడ తీసుకోవాలంటే ఇలాంటి విషయాల్లోనే ఆత్రేయ గారు కానీ దేవులపల్లి గారు కానీ జాలాది గారు కానీ ఆరుద్ర గారు గానీ తీసుకుంటే తరం మాకు జస్ట్ ముందు తరం అంటే గారు వస్తారు వాళ్ళ ముందు వెళ్తే కొంచెం వాళ్ళు ఇంకా బావుకత అందరం అక్కడ నుంచి నేర్చుకున్నదే కదండి అందరం ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా తర్వాత ఇంకా కొత్త వాళ్ళు వచ్చినా కూడా బావుకతనే పట్టుకుంటారు బట్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క జాంట్ అవుతుంది అని ముందు తరంలోకి వెళ్తే మటుకు చాలా అసలు అద్భుతాల పలికించేవాళ్ళు వాళ్ళు నాకు కొన్ని వెర్షన్ జాలాది గారి వెర్షన్లో పాటు ఉంటుంది అలా అంటే అంటే పదజాలం అనమాట అండి అంటే అలా ఎలా అలా ఎలా అలా ఎలా రాశారనేది అలా ఎలా రాశారు కొంతమంది తీసుకోవాలి మనం డెఫినెట్గా ఆరుద్రగారు ఒకళ్ళు చిత్తాను గారు దేవులపల్లి గారు కానీ పూర్తిగా ప్రకృతిని వాడుకునేవాళ్ళం పాటల్లో పూర్తిగా ప్రకృతిని మాటలని పాటలుగా చేయటం ఆత్రేయ గారు అయితే ఇక మనసు అనే పదం ఎన్ని పాటలు రాసి ఆయనకే తెలియదు ఇంకా మనకు కూడా పూర్తిగా తెలియదు ఎన్ని పాటలు ఉన్నాయి ఇండస్ట్రీలో ఇంకా అందరికీ అన్ని గుర్తు ఉంటాయి బట్ ఈ పాట ఈ పాట అనుకోవాలి తప్ప లెక్క పెట్టలేదు అండ్ ఇంకొకటి వాసు సినిమాకి ఒక సాంగ్ రాయడానికే వెళ్ళింది మీరు ఆల్మోస్ట్ నాలుగు పాటలు రాసే అందులో నిజంగా ఒక రెండు సాంగ్స్ అయితే నాకు చాలా ఆల్ టైం ఫేవరెట్ పాటల పాడన పాటకు ప్రాణం పల్లవి అయితే ఒకటి పాటల పాడన కమ్మని ఒక పాట పాటగా మళ్ళీ అందరి నోట ఆ లైన్ అయితే చాలా బాగుంటుంది అండ్ తప్పు పలిగారు పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఓకే సో ఆ పాట రాక ఇంకా చాలా టూ థౌజండ్ టూ నంది ఆవిడ వచ్చిందండి బాలుగారి బాలుగారికి ఆ పాటకి ఒకసారి ఆ పాట హమ్ చేస్తారు ఒకసారి చేస్తారు ఇప్పుడు ఆ పర్లేదు ఒక టూ లైన్స్ ఆ రెండు లైన్స్ మీరు రాసింది ఒకసారి హం చేయండి పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆ వేదనే పడుతున్నా పడుతున్న నాగానమాగదులే ఇక నాగానమాగదులే సూపర్ సూపర్ పాటించారు మొత్తాని నాతో లేదు లేదు మీరు ఇంకా రెండు పాటలు ఇంకా ఉన్నాయి మీరు పాడాల్సినే నా మైండ్ లో ఆల్్రెడీ ఒక టూ త్రీ సాంగ్స్ పెట్టుకున్నాను మంచిగా అలా పాడితే ఇప్పటివరకు ఇంట్రెస్ట్ లో పాటల గురించే మాట్లాడుర్గన బట్ మీర ఎక్కడ హమ్ చేయలేదు నార్మల్ గా చెప్పారు పదాలు బట్ హమ్ చేయలేదు అంటే ఈ సాంగ్ ప్యాటర్న్ మ్యాచ్చర్ ప్యాటర్న్ మ్యాచ్చర్ మీరే కదా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు చెల్ల రెగ్యులర్ ప్యాటర్న్ ఉండకూడదండి yes సో సో వాసు వాసు సినిమా మా అందరికి కూడా బాగా ఇష్టము అందులో చాలా మంచి మంచి పాటలు రాశారు ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి వాసు వాసు అంటే కరుణాకరణ్ గారు డైరెక్టర్ అండి కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యాన్ చాలా పెద్ద బ్యానర్ కదా అది కో డైరెక్టర్ నందు అని ఒక ఆయన ఉంటారు నాకు మనకి నందగోపాల్ అని పేరు అందులో నందుగారు అని పిలుస్తాం ఆయన ఉండి నేను తీసుకెళ్తానని చెప్పి పని కట్టుకుని నన్ను తీసుకెళ్లారు కేఎస్ రామారావు గారు దగ్గరికి ఒక రైటర్ని తీసుకొచ్చానండి ఒక పార్టీ ఇచ్చి చూడండి మీరు అని చెప్పారు ఈయన ఆయన ఈయన ఆయన చెప్పారు సరే ఇస్తానన్నారు ఒక ట్యూన్ ఇచ్చారు అదే పాట పాటకు ప్రాణం పల్లవేత అయితే నెక్స్ట్ డే మార్నింగ్ పట్టుకెళ్ళి పాట ఇచ్చానండి నేను పాట ఒకే ఒక రాత్రి రాశాను నెక్స్ట్ డే మార్నింగ్ పట్టుకెళ్ళి టెన్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళి ఇచ్చాను కేశరామారావు గారు చూశారు వర్షం చాలా బాగుంది ఒకసారి పాడిపిస్తారా అన్నారు పాడిపించాను నచ్చేసింది ఆయనకి కరుణ కరణ గారు వచ్చాక ఆయన వినిపించారు ఆయనకి నచ్చింది సో ఇమీడియట్గా వాయిస్ మిక్సింగ్ అన్నారండి అయిపోయింది పెడతారు ఎప్పుడో సింగర్వర్ అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు నాకు మళ్ళీ ఇంకో చూనిచ్చారు వెంటనే అప్పుడు వారు మామూలుగా అయితే ఒక పాట కోసం పిలిచింది నన్ను అక్కడికి ప్రయాణం కానీ ప్రయాణం మారింది రెండో పాట పడింది చేతిలో పాట వచ్చి వాలే వాలే పొద్దులా ముద్దొస్తావే ముద్ద అది యాక్చువల్గా ఆయన హారీస్ అనుకున్నది వేరే ప్యాటర్న్ అనమాట వర్డ్స్ ఇలా వస్తాయని ఆయన అనుకోలే ఆయన చెప్పిన ధోరణి వేరుంది నాకు గారు చెప్పింది వేరుంది బట్ కేస్ రామారావు గారు నేను అనుకున్నది ఇది ప్రొడ్యూసర్ గారు నేను అనుకున్నది అనమాట సో నేను ఫోక్ ఫోక్ ఇష్గా వెళ్దామండి బాగుంటుంది ఇది ఆ ట్యూన్ అలా ఉన్నింది నాకు అలా అనిపిస్తుంది అంటే మీకు ఏదనిపిస్తే అది రాసుకురండి రండి అన్నారు సేమ్ అదే ప్యాటర్న్ త్రీ డేస్లో మళ్ళీ పట్టుకెళ్ళి ఈ సాంగ్ ఇచ్చాను త్రీ డేస్లో సో వెంటనే ఇంకా వాళ్ళకి అర్థమైంది తేను బాగుంది జర్నీ అనుకుని ఎక్కడ ఇది ఇది రాస్తూనే పేరాలకి అల్లారాముడు రాస్తున్నా అనమాట యాక్చువల్గా టూ థౌసండ్ టూలో రెండు రెండు ఒకేసారి అల్లర్ రాముడు మూవీ జరుగుతుంది అక్కడ అక్కడేమో అడ్డాల్చంట గారు ప్రొడ్యూసర్ ఇక్కడ వెళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి ఇంతకి ఇక్కడ కనెక్ట్ అయిన వ్యక్తిని నన్ను రెండు పాటలు రాసాకట్ట తీసుకెళ్ళారు ఆయన ఈ ఆయనకి ఇచ్చారన్నమాట వాళ్ళు ఒక రెండు పాటలు రాయించుకున్నాక మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు మళ్ళీ ఇటు రెండు రాసిన తర్వాత అటు వెళ్ళాను ఇంకోటి అటు మూడు ఇటు నాలుగు టోటల్గా సెవెన్ సాంగ్స్ రాశాను